క్రిస్మస్ చెట్టు ఈ క్రిస్మస్ పండుగను ఈ అద్భుతమైన కాగితపు చెట్టుతో జరుపుకుందాం. ప్రతి సంవత్సరం 80 మిలియన్ల చెట్లను ప్రపంచవ్యాప్తంగా కొట్టేస్తున్నారు. ఇవి సాంప్రదాయంగా వచ్చే స్పురూన్, పైన్ లేదా ఫిర్సూదిగా ఉండే వీటి ఆకులు క్రిస్మస్ చెట్టుకు వాడతారు. ముందుగా చదరంగా ఉండే కాగితం తీసుకోవాలి, మధ్యగా మడవాలి, రెండు వైపులా మరియు 2 మూలల గుండా మడిచి ఇప్పుడు 8 చిన్న త్రిభుజాల రూపంలో మడవాలి. 8 చిన్న త్రిభుజాల రూపంలో మడవాలి. ఇప్పుడు పేపరు విప్పి 4 మూలల నుండి చిన్న చదరాలు వచ్చేటట్లుగా మడవాలి. ఇప్పుడు 4 చివరలు పట్టుకుని లోపలి వైపుకు పిరమిడ్ ఆకారంలో మడవాలి. 2 గోడలను లోపలికి త్రిభుజం రూపంలో మధ్య వరకు మడవాలి. ఇవి ఆకుల రూపంలో క్రిందకు వేలాడుతూ ఉంటాయి. ఈ చిన్న త్రిభుజాలు క్రింది భాగంలో పిరమిడ్లా మడవాలి. ఇదే మాదిరిగా మిగిలిన 3 త్రిభుజాలు గోడల మధ్యకు మడవాలి. ఇప్పుడు మనకు పిరమిడ్ ఆకారంలో ప్రాథమిక ఆకారం తయారయ్యింది. ఇలాంటివి 8 ఆకారాలు వేరువేరు కొలతలతో తయారు చేయాలి. చిన్న పిరమిడ్ నుండి పెద్ద పిరమిడ్ వరకు అవరోహణ క్రమంలో అమర్చాలి. దీని ద్వారా అందమైన క్రిస్మస్ ట్రీ తయారయ్యింది. ఈ చెట్టుని ఒక కార్డుబోర్డుపై అమర్చి కాగితపు నక్షత్రాన్ని తయారుచేసి చాలా నక్షత్రాలు కాగితపు బంతులతో ఈ చెట్టుని ఒక కార్డుబోర్డుపై అమర్చి కాగితపు నక్షత్రాన్ని తయారుచేసి చాలా నక్షత్రాలు కాగితపు బంతులతో ఈ క్రిస్మస్కు అలంకరించండి.